అభిమానంతో కరటాల ధ్వనులతో స్వాగతం పలకాలని ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా జెండాలు ఊపుతూ మరీ స్వాగతం పలకాలి, కలకలలాడుతూ సభ కనిపించాలి. మన యువనాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క రాకతో పులకరిస్తుంది. చేశాడు అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని చూశాడు.
యువ నాయకుడు నారా లోకేష్ గారికి మరొక్కసారి సభ మీదకి స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్రం అంతా పాదయాత్ర చేసుకుంటూ కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజలకి దగ్గరవుతూ మరొక నూతన ధైర్యాన్ని అందిస్తూ మా యొక్క యువ నాయకత్వానికి ముందుకు నడిపించడానికి కదలి వచ్చినటువంటి లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీ అడుగు పెట్టినందుకు ఈ రోజు మా ప్రాంతం పులకరిస్తుంది. ఈ సభలో వేదికలో మీరు అడుగు పెట్టినందుకు సభ దద్దరిల్లుతోందన్న మాటతో మీకు మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. అలాగే వేదిక ఎదురుగా మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు, అందరూ కూడా ఒకే దగ్గర ఎక్కువ మంది జనకూడదంతో మీకు మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. చాలా స్థలం ఉంది, దయచేసి సహకరించండి, కొంతవరకు డీకంజెస్ట్ చేయండి, కొంతవరకు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయండి. ఎక్కువ మంది ఒకే దగ్గర అవ్వడంతో ఆడపడుచులు కూడా ఉన్నారు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మరొక్కసారి వినయపూర్వకంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, కార్యకర్తలందరూ కూడా సహకరించి ఎవరికి ఇబ్బంది లేకుండా మీడియా పాయింట్ దగ్గర క్లియర్ చేయమని మరొకసారి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించి క్లియర్ చేసి డైరెక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయమని వాలంటీర్స్ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏవైనా అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మేము ఇస్తాం, దయచేసి సహకరించండి. మన సభ ఇది, ఏది జరిగినా సరే మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది, కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను, గతంలో పాదయాత్ర చేస్తూ ఒక నాయకుడు మన ప్రాంతంలో తిరిగినప్పుడు ఏం చేసేవాడు, ఎక్కడ మీటింగులు పెట్టినా సరే మైకు పట్టుకొని ఒకటే కొట్టుడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అలా కొట్టుకుంటూ వెళ్ళాడు. అందరం చూసావా లేదా, ఏదో కొట్టుకుంటూ వెళ్తున్నాడు కదా, ఏం చేస్తాడో అని చెప్పి ఆ రోజు సునామీ లాగా గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఏం కొట్టాడయ్యానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా